శృతి హాసన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చినా చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు ఎదురవటంతో తనను అందరూ ఐరన్ లెగ్ అంటున్న సమయంలో గబ్బర్ సింగ్లో తనతో జతకట్టడానికి ఒప్పుకున్నాడని, ఆ సినిమా హిట్ అయి తాను గోల్డెన్ లెగ్ అయిపోయానని, ఒకప్పుడు తనను వద్దన్న వాళ్ళే ఇప్పుడు తనే కావాలంటున్నారని, ఇదంతా పవన్ పుణ్యమే అని, ఆయన తనకు చాలా స్పెషల్ అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా పేర్కొంది శృతి. పవన్తో కలిసి రెండోసారి నటిస్తున్న కాటమరాయుడు కూడా తనకు చాలా ప్రత్యేకమనే చెప్పిందామే. కాటమరాయుడు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ శృతి గురించి మాట్లాడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో పవన్ గురించి శృతి ఏమందంటే, 5 ఏళ్ల కిందట గబ్బర్ సింగ్ చేసే సమయానికి ఇప్పుడు కాటమరాయుడు చేస్తున్న సమయానికి నాలో చాలా మార్పు వచ్చింది, కానీ అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా మారలేదని అంటోంది శృతి హాసన్. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు సినిమాల కంటే సొసైటీ గురించి ఆయన ఆలోచన, ఆయన తపన గుర్తుకొస్తాయి. ఆయన సొసైటీ పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఎప్పుడూ జనాల గురించే ఆలోచిస్తుంటారు, దాని గురించి నాతో మాట్లాడుతుంటారు. గబ్బర్ సింగ్ సినిమా ఎప్పుడో చేసినట్లుంది, అప్పటికీ ఇప్పటికీ నేను చాలా మారాను, కానీ పవన్ మాత్రం అలాగే ఉన్నారు, అలాగే మాట్లాడుతున్నారు. గబ్బర్ సింగ్ చేయటానికి ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలున్నాయి. అప్పుడు నేను తెలుగులో సినిమాలు చేయాలా, తమిళం మీద ఫోకస్ చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ సినిమా తర్వాత నా దశ తిరిగింది. పవన్ కళ్యాణ్ గారు నా కెరీర్ను మలుపు తిప్పారు. ఆయన యూనిక్ పర్సన్. పవన్ తక్కువ మాట్లాడతారు, కానీ మంచి విషయాలే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ప్రత్యేకమైన సందర్భం. ఆయన ఇంకో 20 ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నా అని శృతి చెప్పింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ని బట్టి చూస్తుంటే పవన్ శృతి కాంబినేషన్ మరోసారి కాటమరాయుడులో కేక పుట్టించే విధంగా ఉంది. ఇక ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే శృతి కెరీర్కి అడ్డే ఉండదు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.